విద్యార్థులారా, సమాస్ పార్ట్ వన్ వీడియోలో మనం సమాసం అంటే ఏమిటి, విగ్రహవాక్యం అంటే ఏమిటి, సమాసాలు ఎన్ని రకాలు మరియు అవ్యయీభావ సమాసం, బహువ్రీహి సమాసం గురించి తెలుసుకుందాం కదా. పార్ట్ వన్ వీడియోని చూడని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది. ఇప్పుడు మనం పార్ట్ టూ వీడియోలో మిగిలిన సమాసాల గురించి మరియు వాటిని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ని చూద్దాం. తత్పురుష సమాస్, जिस समास में अर्थ की दृष्टि से पूर्व पद गौण तथा दूसरा पद प्रधान होता है, वहाँ तत्पुरुष समास होता है। ये समासंलो अयिते अर्थानुसारंगा उत्तर पदम प्रधानमै पूर्व पदम अनुबंधम अवुतुंदो आ समासानि तत्पुरुष समासम अंटारु। इसमें दोनों पदों के मध्य आने वाले परसर्गों का लोप हो जाता है। తత్పురుష సమాసంలో పదాల మధ్య విభక్తి లోపిస్తుంది. ఈ సమాసమే కర్తావా సంబోధన్కో చోడ్కర్ కర్మసే లేకర్ అధికరణ్ కారక్ తక్కి విభక్తియా పూర్వపద్ తత ఉత్తరపద్కే మధ్య లుప్త రహతీ హై. ఈ సమాసంలో కర్తాకారక్ మరియు సంబోధన్ కారక్ తప్ప మిగిలిన ఆరు కారక్లు పూర్వపదం ఉత్తరపదం మధ్య విభక్తులు లోపిస్తాయి. कारक चिह्नों के अनुसार तत्पुरुष समास के छह भेद है। विभक्तुलनु अनुसरिंची तत्पुरुष समासम आरु रकालु। जिस कारक की विभक्ति का लोप दो पदों के बीच होता है उसी के आधार पर तत्पुरुष समास का नामकरण होता है। ये विभक्ति अयिते लोपिस्तुंदो आ विभक्ति पेरु की तत्पुरुष समासम अनि जोड़िंची पिलवबड़ुतुंदि। उदाहरण कृष्णोपासक कृष्ण के उपासक, पदावली पदों की आवली। कर्मधारय समास, जिस समास में उत्तर पद प्रधान हो तथा दोनों पदों में उपमान उपमेय या विशेषण विशेष संबंध हो वह कर्मधारय समास कहलाता है। ये समासंलो अयिते उत्तर पदम अंटे रेंडव पदम प्रधानमयि मरियु रेंडु पदालु उपमान उपमेयमु लेदा విశేషణ విశేష సంబంధం కలిగి ఉంటాయో దాన్ని కర్మధారయ సమాసం అంటారు. అబ్ హమ్ ఉదాహరణ దేఖేంగే. నీల్ కమల్, నీలా హై జో కమల్, నీలి రంగు కమలము, నీలం విశేషణము, నీల కమలము విశేష్యము. చంద్రముఖ్, చంద్రకే సమాన్ ముఖ్, చంద్రుని వంటి ముఖము, చంద్రుడు ఉపమానము, ముఖము ఉపమేయము. ద్వంద్వ సమాస్, जिस समास में दोनों पद प्रधान होते हैं तथा दोनों के मध्य अव्यय का लोप होता है उसे द्वंद्व समास कहते हैं। ये समासंलो अयिते रेंडु पदालु प्रधानमै वाटि मध्य अव्ययं लोपिस्तुंदो दानिनि द्वंद्व समासं अंटारु। अब हम उदाहरण देखेंगे। चंदन पानी, चंदन और पानी, पशु पक्षी, पशु और पक्षी। इक्कड और अव्ययं పార్ట్ వన్ వీడియోలో చెప్పుకున్నాం కదా, లింగ్ వచన్ కారక్ వలన మార్పు చెందని దానిని అవ్యయం అంటారు. ద్విగు సమాస్, జిస్ సమాస్ మే పూర్వపద్ సంఖ్యావాచక్ విశేషణ్ తథా సమస్త పద్ సమూహవాచి హో ఉసే ద్విగు సమాస్ కహతే హై. పూర్వపదము సంఖ్యావాచక విశేషణము మరియు సమస్త పదము సమూహవాచకం అయితే దాన్ని ద్విగు సమాసం అంటారు. అబ్ హమ్ కుచ్ ఉదాహరణ దేఖేంగే. బారహ్ మాస్ నవగ్రహ్, బారహ్ మాస్ కా విగ్రహ రూప్, బారహ్ మాహ్ సమూహ్, నవగ్రహ్ కా విగ్రహ రూప్, నవగ్రహం కా సమూహ్. రెండు పదాల్లోనూ పూర్వపదం సంఖ్యావాచక విశేషణం, సమస్త పదం సమూహవాచకము. గమనించారు కదా డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం సమాసాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ సమాసాలను గుర్తుపెట్టుకునే విషయంలో చాలామంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక నుంచి మీరు కన్ఫ్యూజ్ అయ్యే సమస్య లేదు. ఎస్ఎల్టీఏ ఛానల్ ఒక ట్రిక్ని ఇస్తుంది. ఈ ట్రిక్ ద్వారా మీరు ఎప్పటికీ సమాసాలను మర్చిపోలేరు. లెట్స్ సీ ద ట్రిక్. అబ్ తక్ ద్వద్వి, అబ్ తక్ ద్వద్వి. ఏంటి మంత్రం జపిస్తున్నాను అనుకుంటున్నారా? కాదు, ఇప్పుడు దీని వివరణను చూద్దాము. ఆ అంటే అవ్యయీభావ సమాస్, బ అంటే బహువ్రీహి సమాస్, త అంటే తత్పురుష సమాస్, క
का अंटे कर्मधारय समास, द्वा अंटे द्वंद्व समास, द्वि अंटे विगु समास। चूसर कदा आरु समासाल पेर्लनु गुर्तुपेट्टुकोवडानिकी मन दग्गर उन्न सिंपल ट्रिक अब तक द्वद्वि गुर्तुंचुकुंटारु कदा। डिस्क्रिप्शन में ऑनलाइन टेस्ट लिंक दिया गया है, क्लिक कीजिए, प्रैक्टिस कीजिए।